టేస్ట్ బాగుంది కదా అని ఎక్కడంటే అక్కడ బిర్యానీ లాగించేస్తున్నారా? అదే పనిగా బిర్యానీని తినేస్తున్నారా? అయితే కాస్త ఆలోచించుకోండి, ఎందుకంటే అదే పనిగా బిర్యానీ తినటం వల్ల కాలేయ సమస్యలొచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఆల్కహాల్ ప్రభావంతో కాలేయ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చికెన్, మటన్ లాంటివి అతిగా తిన్నా కూడా కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయి లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. బిర్యానీతో పాటు తీసుకునే కూల్ డ్రింక్ల ప్రభావంతో ఈ కాలేయ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. బిర్యానీల్లో వనస్పతి, నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక కొన్ని రెస్టారెంట్స్లో అయితే క్వాలిటీ లేని మాంసాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. పైగా కొవ్వు కరగడానికి తగినంత శారీరక శ్రమ లేకపోతే ఇకంతే సంగతులు. ఆల్కహాల్ ప్రభావంతో వచ్చే కాలేయ సమస్యలతో బాధపడే వారి సంఖ్య ప్రతి ఏడాది 30 నుంచి 35% పెరుగుతోందని అంచనా. కాగా వారం వారం క్రమం తప్పకుండా బిర్యానీని ఫుల్లుగా లాగించే వారిలో ఈ ప్రభావం మరింత ఎక్కువ ఉన్నట్లు తేలింది. పెరుగు వల్ల జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా కూడా మారతాయి. ఆరోగ్యానికి మంచిదనే కారణంతో చాలామంది పెరుగన్నాన్ని 3 పూట్ల ఆరగిస్తూ ఉంటారు. అయితే రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా లేదా అనే సందేహం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే రాత్రిపూట పెరుగన్నం తింటే దగ్గు, జలుబు చేస్తాయనేది చాలామంది నమ్మకం. నిజానికి పెరుగుకు శరీరాన్ని చల్లబరిచే గుణముంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును రాత్రిపూట తినటం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచిది కాదు. ఇలాంటి వారు రాత్రి సమయాల్లో పెరుగన్నం తినకుండా ఉండటమే బెటర్. ఇక దగ్గు, జలుబు సమస్య లేని వారు రాత్రిపూట నిర్భయంగా పెరుగు లేదా పెరుగన్నం తినేయొచ్చు. దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తినొచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకొని తింటే ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. క్యాబేజీ దగ్గుకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకుల్ని నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసాన్ని తాగినా దగ్గు దూరమవుతుంది. అలాగే కీళ్లు, మోకాళ్ల నొప్పుల్ని దూరం చేసుకోవాలంటే క్యాబేజీ వారానికి 2 సార్లైనా తినాలి. వాపుల్ని తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకుల్నుంచితే సరిపోతుంది. తెల్లవారేసరికి వాపులు తగ్గుముఖం పడతాయి. థైరాయిడ్ గ్రంథులు పనితీరు మెరుగుపడాలంటే రాత్రిపూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకుల్ని గొంతుపై ఉంచితే సరిపోతుంది. క్యాబేజీ రక్తపోటుని నియంత్రిస్తుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి. బరువు తగ్గడం సులభమవుతుంది. క్యాబేజీలో ఉండే సల్ఫర్ చర్మానికి అందాన్ని ఇవ్వడంతో పాటు వెంట్రుకల్ని సంరక్షిస్తుంది. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా అందుతాయని, తద్వారా క్యాన్సర్ ప్రభావం తగ్గుతుంది.
గోంగూర తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. గోంగూరలో విటమిన్ ఏ, బి1, బి9 పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, సోడియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. గోంగూరలో విటమిన్ ఏ కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది, రే చీకటిని కూడా తగ్గిస్తుంది. గోంగూరలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ శరీర బరువును తగ్గిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు సమపాళ్లలో ఉన్నందున చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది, తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒక కప్పు గోంగూర తాజా రసంలో మనిషికి ఒక రోజుకు కావలసిన విటమిన్ సిలో 53% ఉంటుంది. అందువల్ల గోంగూర తింటే చర్మ సంబంధమైన సమస్యలు పరిష్కారమవుతాయి. గోంగూరను క్రమంగా వాడితే నిద్రలేమి, అధిక రక్తపోటు తగ్గిపోతుంది. ప్రతిరోజు పడుకునే ముందు కప్పు గోంగూర రసం తాగితే మంచి నిద్ర పడుతుంది. గోంగూర ఆకుల పేస్ట్ తలకు పట్టిస్తే వెంట్రుకలు ఊడటం తగ్గి బట్టతల రాకుండా కాపాడుతుంది. గోంగూరలో కాల్షియం ఎముకలు బలపడటంలో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.